వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన మేలు రకాలు అయిన వ్యవసాయ విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నామని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం నాయకులు గొరపల్లి శ్రీను తెలియజేశారు. గొరపల్లి రైతు బజార్ కేంద్రం ద్వారా రైతులు సబ్సిడీపై విత్తనాలు పొందేందుకు పేరులు నమోదు చేసుకునే కార్యక్రమం గొరపల్లి శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో కావాల్సిన అన్ని విత్తనాలు 50% సబ్సిడీ ధరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రైతుకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సబ్సిడీ పోగా సామూసురికి సుమారు 600 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ విధంగా రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి మన ముఖ్యమంత్రి గారు చాలా రైతులకు ఎంతో ఉపయోగపడ్డారు. ఈ విధంగా మనకి రైతులు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కానీ చిన్న విన్నపం సార్, ఎకరాకి మా ఉత్తరాంధ్రంలో ఎకరాకి 2 బ్యాగులు వేస్తారు సాధారణంగా మాది వర్షాధార పంటలు. కానీ ఎకరాకి 1 బ్యాగ్ ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇంకో బ్యాగ్ కొనుక్కోవడం ఇబ్బంది పడుతున్నారు. అది మరి మిగతా బస్తా ఎక్కడ కొంటారు? మిగతా బస్తా మేము మార్కెట్ లో ప్రైవేట్ కొనవలసి వస్తుందండి. అది సబ్సిడీ రావట్లేదు. దానివల్ల ఇంకా అదనంగా బ్లాక్ మార్కెట్ లో 1000 రూపాయలు 2000 రూపాయలు పడుతుంది బ్యాగ్ కి. ఇక్కడ సోనామసూరి రకం అయితే 699 రూపాయలు అండి. సామసూరి అయితే 600 రూపాయలకు వస్తుందండి. ఈ 2 రకాలు ఎక్కువ వాడుతున్నాం మా విలేజ్ లో మా గ్రామంలో. దానివల్ల మీరు మాకు ఇది హెల్ప్ చేస్తారు కాబట్టి ఇది కూడా మాకు ఎకరాకి ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా ఇస్తే మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. సో నెక్స్ట్ వచ్చే కరెక్ట్ రైతులకి విత్తనాలు అనేది సబ్సిడీ రూపంలోనే మేము అందిస్తున్నాము.